ఒక ఎన్నిక మరొక ఎన్నికకి ఒక సోపానం. ఇప్పుడు ప్రతిసారి మనం ఏం చూస్తుంటాం, పంచాయతీ ఎన్నికలు అవగానే మున్సిపాలిటీ, మున్సిపాలిటీ అవగానే కార్పొరేషన్, కార్పొరేషన్తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇవన్నీ అయితే మినీ పోల్స్ ఇట్లాగా. అంటే ఒక ఎన్నికలలో వచ్చే రిజల్ట్ రెండవ ఎన్నికల మీద ప్రభావితం, అలాగే కొత్త పాయింట్లు ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింట్లో ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమవుతూ, ఎస్పెషల్లీ తన సంపూర్ణ మెజారిటీ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ కొంత సీట్లు అయితే తగ్గింది, కానీ విజయం అయితే ఖాయం చేసేసుకుంది. అలాగే మిగతా రెండు చోట్ల క్రిందటిసారి కంటే కూడా పుంజుకుంది. ఇప్పుడు తాజాగా ముక్తార్ అబ్బాస్ నాకు వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తోంది, తెలుగు రాష్ట్రాల మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తెలుగే కాదు దక్షిణాది రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అక్కడ పోయిందాన్ని ఇక్కడ ఎత్తుక్కుంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో క్రిందసారి 73 దాకా వచ్చినాయి, 2014 19 68 దాకా వచ్చినాయి. అక్కడ తగ్గినటువంటి సీట్లను ఇక్కడ కర్ణాటక ఇవి ఫిలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది, అలాగే బెంగాల్ ఫిలప్ చేసింది. అలాంటి వీళ్ళు ఏంటంటే స్కెచ్ అలా ముందుగానే వేసుకుంటారు. ఇప్పుడు స్కెచ్కి వచ్చేటప్పటికి వీళ్ళకి ఆశాజనకంగా కనబడుతున్నటువంటి దాంట్లో ఒకటి తమిళనాడు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏకంగా మూడో స్థానానికి వచ్చేసింది భారతీయ జనతా పార్టీ, కాబట్టి దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది. తెలంగాణ మొన్నటిసారి 4 ఎంపీ స్థానాలు గెలిచారు, ఇప్పుడు ఇంకో పక్కన కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి స్టేజ్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఎన్ని సీట్లు గెలుచుకుంటారన్నట్టుంది. అందులో రేపు 2023లోనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి, కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు సీరియస్గా పెడతారు ఇక దృష్టి అంతకు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి అంతా కూడా సీరియస్గా తెలంగాణ మీదకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు 100కి 99% క్లోజ్ అయిపోయినట్టే. జనసేన పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సింది ఇక ఇటు బీజేపీతో ఉంటారా లేదా. బీజేపీతో ఉంటే అంటే ఇక్కడికి ఇప్పటికిప్పుడైతే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏం సీన్ లేదు, కానీ జనసేన బీజేపీ గెలిస్తే ప్రధాన ప్రతిపక్ష స్థానానికి ఖాయంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు తెలుగుదేశానికి ఎర్త్ అవుతుంది. ఇంకోటి జగన్కి కూడా పెద్ద దెబ్బ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత లేదా బోలెడు అంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశానికి అనుకూలతగా ఇంకా మారట్లేదు, దాన్ని ఇప్పుడు క్యాప్చర్ చేయడానికి వీళ్ళు సిద్ధపడతారు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు సంబంధించి ఆ గట్టి పోటీకి దిగేందుకు. అంటే ఎప్పుడు అంత సీన్ ఉండదులే ఇక్కడ అని మనం సహజంగా అంటాం, ఇంతకుముందు తెలంగాణలో కూడా అంతే అంత సీన్ లేదులే అన్నటువంటి దశ నుంచి 4కి వెళ్ళింది, ఇప్పుడు ముందుకు వచ్చింది. ఒక స్టేజ్ బిగిన్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా పతనం అవుతుందని ఎవరైనా ఊహించామా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ అప్రతిహత మెజార్టీ జరుగుతుందని ఊహించామా? ఇట్లాగే ఉంటాయి. కాబట్టి ఒక టైం బిగిన్ అయిన తర్వాత టెంపర్మెంట్ ఉంటుంది, ఆ టెంపర్మెంట్ అప్పటిదాకా ఉంటుందా లేదా అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు తమ లక్ష్యం ఇది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తున్న అంశం.